బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైడ్రాకు మరింత బలం చేకూర్చేలా జీహెచ్ఎంసీ చట్టంలో ప్రభుత్వం సవరణలు చేసింది. ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి గెజిట్ కూడా విడుదలైంది. జీహెచ్ఎంసీ చట్టం 1955లో 374B సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ఓఆర్ఆర్ పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ సర్వాధికారాలు ఇచ్చేలా చట్టం రూపొందించారు. జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ అధికారులను హైడ్రాకు బదలాయించారు. ఈ ఆర్డినెన్స్ కు కేబినెట్ ఆమోదం తెలపడంతో ఫైల్ను రాజ్భవన్ కు పంపింది. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. గవర్నర్ వ్యక్తం చేసిన పలు సందేహాలకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. ప్రభుత్వ వివరణలతో సంతృప్తి చెందిన గవర్నర్ హైడ్రా ఆర్డినెన్స్ ఫైల్ పై సంతకం చేశారు. గెజెట్ విడుదలతో హైడ్రాకు ఎదురు లేకుండా పోయింది. ఇక చట్టబద్ధత లభించడంతో హైడ్రా మరింత వేగంగా దూసుకుపోనుంది. చెరువులు, నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల విషయంలో తగ్గేదేలే అన్నట్లు చెలరేగిపోనుంది హైడ్రా. మరోవైపు మూసీ బాధితుల జీవనోపాధికి ప్రత్యేక కమిటీని వేసింది ప్రభుత్వం. కమిటీ చైర్మన్ గా సెర్ప్ సీఈఓ, వైస్ చైర్మన్ గా జీహెచ్ఎంసీ కమిషనర్తో పాటు 12 మంది సభ్యులు ఉంటారు. 30 రోజుల్లోగా ఈ కమిటీ యాక్షన్ ప్లాన్ ఇవ్వనుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మరి పీడీవీలో చెప్పి సాదిక్ లైజర్ అందిస్తారు. సాదిక్ చెప్పండి, ఇటు జీహెచ్ఎంసీ చట్టంలో ప్రభుత్వం అయితే కొన్ని సవరణలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎలాంటి సవరణలు చేస్తుంది సాదిక్? ప్రసన్న, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తుల నిర్వహణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాకు మరిన్ని అధికారాలు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇక హైడ్రాకు మరిన్ని విశేష అధికారాలు ఇస్తూ కూడా ఈ యొక్క ఆర్డినెన్స్లో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలు లేవు కనుక గవర్నర్ ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. దీంతో హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెట్టారు. ప్రధానంగా 8 శాఖల సంబంధించిన సమన్వయంతో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటు అయినటువంటి హైడ్రాకు విశిష్ట అధికారాలు ఇక రాబోతున్నాయి. ఇప్పటివరకు కూల్చివేతల వరకే పరిమితమైనటువంటి హైడ్రా ఇక నోటీసులకు సంబంధించిన అంశాలు కూడా చేయబోతుంది. సో ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం, అదేవిధంగా విపత్తుల నిర్వహణకు సంబంధించినటువంటి కార్పొరేషన్, అంటే ఉన్నాయి కదా మనకు ఆ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అంశాలతో పాటుగా మిగతా సంబంధించిన వాటన్నిటి యొక్క అధికారాలను, కలెక్టర్కు సంబంధించిన అధికారాలన్నీ కూడా బదలాయిస్తూ ఈ యొక్క ఆర్డినెన్స్లో పొందుపరచడం జరిగింది. అంటే దాదాపుగా 8 డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారాలు ఇప్పుడు హైడ్రాకు చేతికి వచ్చింది. అందులో ప్రధానంగా చూసినట్లయితే, సో మనకు మున్సిపల్ సంబంధించిన చట్టం 1955(374B) ప్రకారంగా కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధి నుండి హైడ్రాకు వస్తాయి. సో దానికి సంబంధించిన అంశాలన్నీ చూసినట్టయితే ప్రభుత్వ సంబంధించిన స్థలాల రక్షణ కోసం ఎటువంటి చర్యలైనా తీసుకోవడానికి హైడ్రాకు అధికారాలు ఉంటాయి. ప్రధానంగా చూసినట్టయితే మనకు హైడ్రా సంబంధించిన విషయాల్లో కొంత జరుగుతున్న నేపథ్యంలో కొంత కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల చాలా కోర్టు కేసులు, అదేవిధంగా ఇతరత్ర సంబంధించిన సమస్యలు వస్తున్న నేపథ్యంలో హైడ్రాకు మరింత బలం చేకూర్చే విధంగా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని లక్ష్యంగా ఈ యొక్క ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. సో దీంట్లో చూసినట్టయితే మనకు మున్సిపల్ సంబంధించినటువంటి చట్టంలోని కొన్ని చట్టాలు, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ, పంచాయతీరాజు, దీంతో పాటుగా ఫైర్ డిపార్ట్మెంట్తో వాల్టా చట్టం సంబంధించినటువంటి 8 చట్టాల ఫైర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో మొత్తం 8 చట్టాల సంబంధించిన అంశాలన్నీ కూడా ఇప్పుడు హైడ్రాకు బదిలీ కాబోతున్నాయి. అంటే కలెక్టర్ జారీ చేసేటువంటి ఉత్తర్వులు కూడా ఇక నుండి హైడ్రాకు బదిలీ చేయడంతో హైడ్రానే ఇక పూర్తి స్థాయిలో మరింత బలం చేకూర్చి ఓ పరిరక్షణ, ప్రభుత్వ సంబంధించినటువంటి స్థలాల పరిరక్షణ కోసం ఎటువంటి చర్యలకైనా తీసుకోవచ్చన్నది ప్రధానమైన ఉద్దేశం. కోర్టు కేసు సంబంధించినటువంటి అంశాలకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా కోఆర్డినేషన్, అంటే ఇరిగేషన్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ సంబంధించిన అధికారుల యొక్క కోఆర్డినేషన్ వల్ల హైడ్రాక్ అంతా కుంటుపడిన సంగతి తెలిసిందే. సో కోర్టు కేసులు అవుతున్నాయి, కోర్టు కూడా చాలా వరకు స్టే ఇస్తున్న సందర్భం నేపథ్యంలో ఇక ఆ యొక్క 8 శాఖలకు సంబంధించిన అధికారులన్నీ కూడా హైడ్రాకు రావడం జరిగింది. దీంతో
దీంతో హైడ్రా మరింత బలం చేకూరుతుంది, హైడ్రాకు మరిన్ని విశిష్ట అధికారాలు రాబోతున్నాయి. సో ఇది హైడ్రా విషయానికి వచ్చినట్టయితే ఈ విధంగా ఉంది. సో హైడ్రా మరింత దూకుడు పెంచే అవకాశం అయితే కనబడుతుంది. సో చెరువులో కబ్జా నుండి చెరువులను కబ్జాదారుల నుండి విముక్తి చేసి పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా ఈ ప్రభుత్వ స్థలాలను ప్రభుత్వం స్వాధీనపరచుకొని హైదరాబాద్కు పూర్వవైభవం తీసుకొచ్చే లక్ష్యంగా ఈ హైడ్రా పనిచేస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇక మరోవైపు మూసీ నది ప్రక్షాళన చేయాలని కూడా ప్రభుత్వం నిర్వహించింది. సో అందులో ప్రధానంగా రివర్ బెడ్లో ఉన్నటువంటి చాలామంది నిరుపేదలందరికీ కూడా వారికి మిగతా సంబంధించిన చోట్లకు షిఫ్ట్ చేయాలి, వారికి డబుల్ బెడ్రూమ్లు సంబంధించిన అంశాలు ఇవ్వాలి, వాళ్ళ పేదరిక నిర్మూలన కోసం ఉన్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే చాలా నిరుపేదలే మనకు యొక్క మూసీ రివర్ పక్కకు ఇరువైపులా కూడా నివాసం ఉంటున్న పరిస్థితి నేపథ్యంలో సో సెర్ఫ్ సంబంధించిన సిఓ ఆధ్వర్యంలో 14 మంది సభ్యులతో ఇందులో చేరుస్తూ ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉన్నత స్థాయి కమిటీ పేదరిక నిర్మూలన సంబంధించినటువంటి అంశాలతో పాటుగా వాళ్ళ జీవన స్థితిగతులు అన్నిటి కూడా అర్థం చేసుకోబోతుంది. సో వారన్నీ కూడా రిపోర్ట్ చేసుకోబోతున్నారు. సో మూసీ రివర్ బెడ్ నుంచి వాళ్ళందరికీ వేరే చోటికి అలొకేట్ చేసి ఆ సంబంధించిన కుటుంబాలకు జీవనోపాధి కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. అంతేవిధంగా వారి విద్యార్థుల కోసం, అంటే వారి కుటుంబ విద్యార్థుల కోసం వారి యొక్క అకాడమిక్ ఇయర్ను వేస్ట్ కాకుండా ఉండే విధంగా దీంట్లో ఈ సభ్యులుగా ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డైరెక్టర్ కూడా ఉన్నారు. వీరితో పాటుగా మిగతా సంబంధించినటువంటి డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో వారందరికీ నైపుణ్య శిక్షణ ఇస్తారు. సో ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించినటువంటి ఈ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివసించేటువంటి వాళ్ళందరికీ కూడా వారికి ఆ కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరించి వారికి ఇవ్వబోతుంది. అత్యంత మానవీయ కోణంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మూసీ నది సంబంధించినటువంటి నిర్వాసితులందరికీ ఇతర చోట్లకు వారి పంపాలి, వారికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, వాళ్ళ పిల్లల చదువుల కోసం, అదేవిధంగా వారికి నైపుణ్య శక్తి ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఒక నూతనమైనటువంటి విధానంతో ఈ యొక్క ఉన్నత స్థాయి కమిటీ తీసుకురావడం జరిగింది. సో ప్రసన్న మొత్తంగా చూసినట్టయితే హైడ్రాకు విశిష్ట అధికారాలు ఇస్తూ ఒకవైపు, మరోవైపు మానవీయ కోణంలో మూసీ ప్రక్షాళనలో ఉన్నటువంటి బాధితులందరినీ కూడా అక్కున చేసుకునే విధంగా ఈ రెండు కార్యక్రమాల్లో ప్రభుత్వం అయితే దూకుడుగా వ్యవహరిస్తుంది, దూకుడుగా ముందుకు పోతుంది. హైదరాబాద్ను ఒక సుందర నగరంగా, ఒక ప్రపంచ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేగంగా పావులు కలుపుతున్నారు, వేగంగా ఫోకస్ పెట్టారు. ప్రసన్న, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ సాదిక్.